ఒక్క ఓటమితో అంతా పనికిరాకుండా పోయింది. 10 వరుస విజయాలకు విలువ లేకుండా పోయింది. టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించిన ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై ఫైనల్లో ఓడి ఛాంపియన్ టైటిల్ను కోల్పోయింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో ప్రధాని మోదీపై దుమ్మెత్తే ప్రయత్నం చేశారు. మోదీ రాకతోనే టీమిండియా ఓడిపోయిందని, స్టేడియంలోకి మోదీ శనిలా దాపరించాడని రాహుల్ గాంధీ తన విజ్ఞతను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానిపై ఇండైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై టీమిండియా అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ప్రధాని మోదీ భారత ఓటమి అనంతరం ఒక్కో ప్లేయర్ దగ్గరికెళ్లి భుజం తడుతూ ఊరటనిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి.